नमस्ते फ्रेंड्स, दिस इज रमेश पिटला। ఈ రోజు బైంసాలో బైంసా మండలంలో ఒక గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపైన అత్యాచారం చేసినటువంటి ఒక సంఘటన ఉంది. దానిపైన మనం మాట్లాడుకుందాం. సమాజం పట్ల అంత అవగాహన ఉంది, నేరాల పట్ల అవగాహన ఉంది, వ్యక్తుల పట్ల అవగాహన ఉండకుండా మహిళలనే మోసం చేసి వాళ్ళపైన అత్యాచారం చేస్తే ఏం చేయని పరిస్థితి సమాజం ఉంది. అటువంటిది ఒక అభంశుభం తెలియని చిన్నారి విషయంలో వాళ్ళ ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి, అంటే అమ్మా నాన్న, ఈ పాప ఒక అమ్మా నాన్న వ్యవసాయ పనులు చేసుకుంటారు. ఆ పనుల నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు ఈ పాప ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక యువకుడు, ఒక 16 నుంచి 18 సంవత్సరాల ఒక యువకుడు, ఒక 4 ఏళ్ళ చిన్నారి అని చూడకుండా ఆ అమ్మాయి పైన అత్యాచారం చేయడం జరిగింది. ఇర్ఫాన్ అనేటువంటి ఒక యువకుడు. సో ఈ ఇర్ఫాన్ని పోలీసులు విచారణ చేపట్టారు, అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేరం పట్ల నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆడవాళ్ళ పట్ల, చిన్నపిల్లల పట్ల మర్యాదగా ప్రవర్తించండి, ఎటువంటి నేరానికి పాల్పడకండి. అలాగే నా సలహా ఏంటంటే, ఒక సామాజిక రకంగా కోరుకునే విషయం ఏంటంటే, ఒక మహిళ పట్ల కానీ చిన్నారి పట్ల కానీ ఎటువంటి నేరం జరిగినా, ఎటువంటి సంఘటన జరిగినా విచారణ వేగవంతం చేపట్టి అటువంటి నేరాలకు పాల్పడే వాళ్ళకి అసలు బెయిల్ రాకుండా చేయాలి. ఎటువంటి జరిమానా కానీ బెయిల్ కానీ ఉండకూడదు. ఒక అమ్మాయిని బెదిరించినా, అత్యాచారం చేసినా, దౌర్జన్యం చేసినా డైరెక్ట్ జైలు శిక్షణ ఉండాలి తప్ప వాళ్ళకి ఎటువంటి జరిమానా కానీ లేకపోతే ఎటువంటి బెయిల్ కానీ ఇవ్వకూడదని నేను ప్రభుత్వాలని, చట్టాలని, న్యాయమూర్తులని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూసిన అటువంటి పనులపైన ఘోరమైన నేరం చేసిన వాడికి అసలు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? అలాగే ఆ అమాయకమైనటువంటి ఆడపిల్లలంటే పడి వాళ్ళని అల్లరి పెట్టే వాళ్ళకి వేలెందుకు ఇవ్వాలి? ప్రేమ పేరుతో మోసం చేసి బయటకు తీసుకెళ్ళి శారీరకంగా, మానసికంగా వాళ్ళని వాడుకొని వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసే వ్యక్తులకి అసలు వేలు ఎందుకు ఇవ్వాలి? అలాగే చిన్న చిన్నకు పోయిన ఇంట్లో కష్టపడి పెద్ద చేసుకుంటారు అమ్మాయిని. ప్రతి పేరెంట్స్ కూడా అటువంటి అమ్మాయిని కలువగా పెట్టి ప్రేమ పేరుతో మోసం చేసి మెంటల్ డ్యామేజ్, ఫిజికల్ డ్యామేజ్ చేసి ఆ తర్వాత వాళ్ళని మోసం చేసి రెండు రోడ్డుపై ఉంచుకుంటే యువకులే కావచ్చు, ఎటువంటి ఎవరైనా కావచ్చు, వాళ్ళకి ఎటువంటి బెయిల్ ఇవ్వకుండా, ఎటువంటి జరిమానా చేయకుండా డైరెక్ట్ ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందో, ఎంతకాలం వరకు జైలు శిక్ష ఉంటుందో జైలు శిక్ష మాత్రమే విధించాలి. అప్పుడే వాళ్ళని చూసి మిగతా వాళ్ళతో భయపడి అటువంటి నేరాలకు పాల్పడకుండా ఉంటారనేది ఉద్దేశం. మరొకసారి మీకు చెప్పేటంటే, మహిళల భద్రత, మహిళల యొక్క సంరక్షణ, వారి యొక్క రక్షణ, వారి యొక్క మహిళా భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత లేకపోతే పేరెంట్స్ బాధ్యత కాదు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహిళల రక్షణ పట్ల స్పందించాలి, అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయాలి. మీ దగ్గర ఉన్న స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వెళ్ళండి. చట్టాలు ఏ విధంగా ఉన్నాయి, శిక్షలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి అవేర్నెస్ కండక్ట్ చేయండి. అలాగే నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఏంటంటే, పాఠ్యాంశాలు చిన్నప్పటి నుంచే అఫెన్సెస్ పనిష్మెంట్, నేరాలు శిక్షలు అని ఒక సబ్జెక్టు సోషల్ స్టడీస్లో పెట్టి మహిళలపైన ఏ నేరం చేస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది, ఆడవాళ్ళపైన ఏ నేరం చేస్తే ఏ శిక్ష ఉంటుంది, ఇటువంటి అవగాహన సదస్సులు వచ్చేటట్టు మన పాఠ్యాంశాల్లో ఒక లెసన్స్ కూడా పెడితేనే ఈ సమాజంలో మార్పు అనేది వస్తుందనేది నా యొక్క దృఢమైనటువంటి విశ్వాసం. దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, చట్టాల పట్ల అవగాహన పెంచుకోండి, మహిళల్ని గౌరవిద్దాం, రక్షిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం.